వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఇక కాంగ్రెస్ ఆకర్షణ మొదలు పెట్టిందా? తెలంగాణలోని జగన్ పార్టీ నేతలను తమ వైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతోందా? తాజాగా తెలంగాణకు చెందిన బోడ జనార్దన్, సోయం బాబురావులు జగన్ పార్టీకి గుడ్ బై చెప్పడం ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి. అన్ని పార్టీల నుంచి వలసలు ప్రోత్సహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక సెగ మొదలైంది. ఆ పార్టీలోని నేతలను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, టీడీపీలు పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో వైసీపీకి ఉన్న లీడర్లను తమవైపు తిప్పుకునే పనిలో అధికార పార్టీ బిజీగా ఉంది. మరోవైపు బీజేపీ కూడా చాప కింద నీర్లా తెలంగాణలోని జగన్ పార్టీ నేతలకు గాలం వేస్తోంది. ఆదిలాబాద్ కు చెందిన మాజీ మంత్రి బోడ జనార్దన్, సోయం బాబురావులు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. త్వరలో కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అవుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యక్తిగత నిర్ణయాలతోనే ముందుకు వెళుతుందని, తెలంగాణలో టీఆర్ఎస్ గెలవాలని ఆ పార్టీ భావిస్తుందని బోడ జనార్దన్ విమర్శించారు. నేను ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్ర పార్టీ సిఎస్సి సభ్యునిగా బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గా 3 పదవులు కూడా రాజీనామా చేస్తున్నాను. మాకు తెలిసింది ఏంటంటే, ఇది తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ప్రత్యామ్నాయం కాకుండా అవసరమైతే ఆ పార్టీతో కలిసి పనిచేసే విధంగా వారు ఆలోచన విధానం ఉన్నాయనే ఉద్దేశంతో మేము ఆ పార్టీకి వాయిదా చేసి మరి బయటకు వెళ్ళడం జరుగుతుందని చెప్పి మీద తెలియజేస్తూ ఉన్నారు. బోడ జనార్దన్ వైసీపీ నుంచి బయటకు వెళ్లడంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఇటీవల పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ వివేక్, ఆయన సోదరుడు వినోదులు టీఆర్ఎస్ లో చేరడంతో అధికార పార్టీ నేతలు జనార్దన్ కు గాలం వేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ లేదా చెన్నూరు అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ తరపున ఆయన బరిలోకి దింపుతారని హామీ ఇవ్వడంతో కాంగ్రెస్ లో చేరినట్లు సమాచారం. దీన్నే హైలైట్ చేస్తున్న వైసీపీ వ్యక్తిగత అజెండాతో పార్టీకి రాజీనామా చేసి లేనిపోని అబాండాలు వేస్తున్నారని బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. తిరిగి ఆయన ఆ పార్టీలోకి వస్తే ఆయన కోరిన స్థానం కేటాయించేందుకు సిద్ధమని ప్రకటించారు. బోడ జనార్దన్ గారు ఏం ఆశించి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాడో మాకు అర్థం కావట్లేదు. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది, అది ప్రాణం లేని పార్టీ. ఎందుకు వెళ్ళాడనేది ఆయన ఆలోచించుకోవాలా. ప్రజలు కూడా నవ్విపోతున్నారు, ఇది మునిగిపోయి పడాలి ఎందుకు ప్రయాణం చేస్తున్నాడని. కానీ ఆయన వ్యక్తిగత అభిప్రాయం ఏందో మాకు తెలియదు, కానీ మేం మాత్రం పార్లమెంట్ టికెట్ కానీ పెద్దపల్లి నుంచి, అసెంబ్లీ టికెట్ బెల్లంపల్లి నుంచి కానీ ఇవ్వడానికి అప్పుడు రెడీ ఉన్నాం, ఇప్పుడు వచ్చినా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం మేము. ఆయన ఆలోచించుకోవాలి. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కూడా త్వరలో వైఎస్ఆర్ సిపికి గుడ్ బై చెప్తారనే ప్రచారం జరుగుతోంది.